దానికి ఇంకో ఉద్యోగంలో మనం ఆ వాక్యం రావడానికి కూడా కారణం ఏమో ఒకటి పొలిటికల్గా ఇంకోటి ఏమి నాకు తెలియదు కానీ బేసిక్గా వరల్డ్ గ్లోబల్ ట్రెండ్స్ చూస్తే ఈ అభివృద్ధి పెరిగిపోయి మైగ్రేషన్ వల్ల స్థానికంగా ఉండే ప్రజానీకానికి దాని బెనిఫిట్ తీసుకోవట్లేదు అనేది చాలా మేజర్ కంప్లైంట్. అది ఫండమెంటల్ రీజన్ తెలంగాణ ఆవిర్భావానికి. మనం తెచ్చుకోలేకపోవడానికి మనకు కావాల్సిన హడావిడిగా మీరు పార్లమెంటుని మీరు మూసేసి బయట ఏం జరుగుతుందో పార్లమెంట్ అంత కీలకమైన నిర్ణయం, దాదాపు ఒక 10 కోట్ల మందికి సంబంధించిన నిర్ణయాన్ని మీరు ఏమాత్రం దాన్ని రిలే లేకుండా మీరు క్లోజ్ చేసిన కాంగ్రెస్ వెరీ క్లోజ్ అండ్ మిస్టేక్ బ్లండర్ వాళ్ళు చేసిన విధానం చాలా బ్లండర్. తెలంగాణ దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ చాలా మీరు చెప్తే ఇంకా తక్కువ చెప్తారు 100,000 కోట్లు దాదాపు 1.5 లక్ష కోట్లు 1.5 లక్ష కోట్లు గ్రామ ఆస్తులు పంపడం జరగాలి. ఇదే మీరు 2 దేశాలు ఒక మన ఉమ్మడి భారతదేశం పాకిస్తాన్ భారత్గా విడిపోయినప్పుడు మీకు విభజన పుస్తకాలు చదువుతూ ఉంటే టేబుల్తో సహా కుర్చీలతో సహా లెక్కలు రాసి ఉంటారు. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి దాన్ని మనకి సెక్యూరిటీ బోర్డు మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ని టేబుల్స్ ఉన్నాయి, ఇన్ని కుర్చీలు ఉన్నాయి, ఈ కుర్చీలు వాటికి వెళ్ళాలి, ఇంక్లూడింగ్ ఈ ఫుడ్ మన పుస్తకాలు దాచుకునే బీరువాతో సహా లెక్కలు ఉంటాయి. అది చాలా అదే హడావిడి అనుకుంటే దాంట్లో కూడా అంత చేయగలిగారు. అలాంటిది రెండు రాష్ట్రాలు విడిపోతుంటే ఎవరు కూడా ఇంతమంది నిర్ణయాధికారంలో నిర్ణయాన్ని చేయగలిగే అంత పెద్ద అపారమైన అనుభవం రాజకీయ వాళ్ళు రాజకీయ నాయకుడి కూడా దీన్ని కేంద్రం చేసిన తప్పు చాలా వరకు ఉంటే స్థానికంగా నాయకులు చేసిన తప్పులు కూడా దాటుకున్నాయి. దాని ఫలితం ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న తను అనుభవిస్తాం. దీనిని బయటికి తీసుకెళ్ళడానికి ఇది తెలంగాణతో మాట్లాడేది కేంద్రంతో కూర్చొని కేంద్రం ద్వారా ఇది పరిష్కరించాల్సిన నీళ్లు కానీ అక్కడ ఉన్న మన ఆస్తులు కానీ కేంద్రం ద్వారా కేంద్రం మధ్యవర్తిత్వం ద్వారా చేస్తూ కూర్చోవాలి. సమస్య ఏమైపోయిందంటే వీళ్ళు కేసుల విషయంలో పడిపోయి కేంద్రాన్ని ఇటువంటి విషయంలో వాళ్ళు జోక్యం చేసుకునే ఉంటే వాళ్ళ స్థలాలు కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తడలేదు. పైగా నేను ప్రత్యేకించి తెలంగాణలో పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప తెలంగాణ ఎందుకైతే విభజించబడిందో ఎందుకైతే ప్రత్యేక రాష్ట్రం కానీ సార్థకత చేయకూడదు. అందులో నేను ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాలి, దాని దిశలో సరైన చర్యలు తీసుకుంటాను. ఆ దిశలో ఖచ్చితంగా అడుగు ముందుకేసి అసలు ఇందులో అంటే లాజికల్గా అంటే మీరు కనిపించడానికి అలా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న మనిషి మీరు లాల్ బహదూర్ శాస్త్రి అయితే లేదంటే చాలా విలువలున్న ఒక లీక్ వాళ్ళు అయితే మనం అనుకోవచ్చు. కానీ ఉన్నదేమో ఆయన 29-30 కేసులు పెట్టుకున్న వ్యక్తి, జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి, అతని మానసిక విధానం ఎలా ఉంటుందంటే సొంత బాబాయ్ చనిపోతే చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వెళ్తున్నాను. అతను ఏ స్థాయి వ్యక్తి అంటే నాతో సహా మేము ఎలక్షన్ టైంలో అతని మీద కత్తి దాడి జరిగితే నిజంగానే ఒక ఎవరు దాడి చేశారేమో అందరూ నాకు చిన్నపాటి అనుమానం ఉన్నప్పుడు కూడా ఏమోలే నేను అవసరం ఎందుకు నా షర్లా దోసం అయింది ఎందుకని చెప్పి నాలుగు పక్కన పెట్టేటప్పటికి కూడా అతను తన మీద తన దాడి చేయించుకుంటున్న ఒక మానసికమైన రోగం. అలాగే సొంత బాబాయ్ చనిపోతే చిన్నాయన చనిపోతే ఎవరైనా సరే రోడ్డు మీద చనిపోతేనే మనం ఎలా చనిపోయారో చూస్తాం, ఇట్లా తలు పగిలిపోయింది అని. అంతేగాని సొంత చిన్నాయన చనిపోతేనే హార్ట్ అటాక్ అంటారు అందరూ, అంటే ఏదో దాయాన్ని ప్రయత్నించి ఒక సైడిస్టిక్ గ్రూ వ్యక్తులు వ్యక్తి ఆయన ఆయనకి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేసే పనికి అడ్డగోలుగా అభియోగాలు పెట్టి కేసులు పెట్టి ఆయన చేసిన పనికి దీని కేంద్రం ఉందని అనుకోవటం అది సరైన విధానం కాదు. ఏంటి సార్ పర్పస్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇస్ అల్టిమేట్ బెనిఫిట్ షుడ్
go to people's home, and everyone will understand that. And